ప్రియ సంఘానికి బంది కుమార పరిశుధాత్నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినం నుంచి వచ్చే ఆదివారం వరకు ఈ పరిశుద్ధ వారములు లేక హోలీ వీక్స్ అంటారండి. ఈ పరిశుద్ధ వారములో సోమవారము యేసుయొక్క జయ ప్రవేశం చేసిన తర్వాత సోమవారం రోజున ఏమైతే జరిగిందో దాన్ని దినము మనం ధ్యానించుకోవచ్చున్నాం. యేసుప్రభు యొక్క 33వ సంవత్సరాలు ఈ ఆఖరి వారములో అనేకమైన సంఘటనలు యెరూషలేములో యేసుప్రభు చేసిన కార్యాలు మనం ధ్యానిస్తున్నాం. ఈ దినాన్ని మనం ధ్యానించిన వార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనం మనం చదువుకుందామండి. దయచి ఎవరైనా చదివించవచ్చు. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరుపు చెట్టును చూచాను. దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఈ అంశాన్ని మత్తయి సువార్త మనం చూడగలము, మార్కు సువార్త చూడగలము. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో పాటు ప్రయాణం గడిచినప్పుడు ఆయనకు మార్గం ఉండే వెళ్తున్నప్పుడు అంజూరు చెట్టు కనబడుతుంది. అంజూరు చెట్టు చూస్తే మొత్తం ఆకులతో నిండి ఉంది. యేసు ప్రభు ఆకలి ఉన్నారు. ఆ చెట్టు ఏమైనా ఫలం దొరుకుతుంది చెప్పి ఆయన ఆశ్చర్యకరంగా చెట్టును చూసినప్పుడు ఒక పండుగగా కనబడలేదట. వెంటనే యేసు ప్రభు ఆ చెట్టును సమీపించినట్టుగా భక్తిస్వార్తలు మనం చూడగలమండి. కానీ మార్క్స్ వద్ద ఒక విషయాన్ని మనం ఒక మెన్షన్ చేస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు ఎప్పుడైతే యాత్ర చేస్తూ ఈ అంజూరపు చెట్టు నుండి ఫలములు ఆశించాడో అక్కడ రాయబడిన మాట ఏమనగా యాలయనగా అది అంజూరపు పండ్ల కాలంలో కాదు. ఈ విషయాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. అది అంజూరపు పండ్ల కాలము కాదు. వేసవికాలం వచ్చిందంటే మనం ఏ పండు వేస్తామండి? మామిడి పండు. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క పండ్లు మనం ఆశపడతాం. యేసు ప్రభు సీజన్ కాని సీజన్ లో వచ్చి ఆయన అంజూరు చెట్టు చూస్తున్నాడు. ఏమైనా పండ్లు చూద్దాను అది అంజూరపు పండ్ల సీజన్ కాలం కాదు. ఆ యొక్క కాలము కాని కాలంలో యేసుప్రభు పండుగలుతున్నాడండి. ఎప్పుడైనా సరే మనం ఒక సీజన్ లో ఫలానా సీజన్ వేసవికాలం అంటే మనకు ఖచ్చితంగా మనము మామిడికాయలు మనకు లభిస్తాయి. అదే మనం డిసెంబర్ మాసంలో మాకు మామిడికాయలు కావాలంటే ఆ నెల ఉన్న మామిడికాయలు మనం ఎక్కడైనా మనం తీసుకోవచ్చేమో. కానీ అది సీజన్ కాలం కాదు. చెట్లు పండ్లు కాసే కాలం కాదు. కానీ యేసు ప్రభు ఎందుకు ఈ మాట అక్కడ మార్క్ చేత రాయించారంటే ఈ అంజూర పంచెట్టు దేవునికి సాదృశ్యం, యూదులకు సాదృశ్యం ఉండాలి. ఈ యూదులు అంజూర చెట్టు అక్కడ రాయబడిన ఆకులు విస్తారంగా ఆకులున్నాయి. ఆ చెట్టు నిండా ఆకులున్నాయండి. ఆకులున్న చెట్టు ఎప్పుడైనా చూస్తే మనం ఏమనుకుంటామని ఖచ్చితంగా దానికి పండుంటే నాశపడి ఏ చెట్టు అయితే ఫుల్గా ఆకుంటే నింపడి ఉంటుందో ఖచ్చితంగా దానికి ఆ పండ్లు ఉంటాయని మనం ఆశపడతాం. కానీ యేసుడు వచ్చినప్పుడు ఆ చెట్టు నుండి ఆకులు కనబడతాయి. దానిలో వెతికినప్పుడు ఒక్క పండుగ కనబడలేదు. అంటే యూదులు చూడడానికి చాలా భక్తి గల వారిగా కనబడుతున్నారు. కానీ వారి జీవితంలో ఫ్రూట్స్ లేవు.
వారి జీవితంలో ఫలాలు లేవు. నీ చెట్టు ప్రత్యేక క్రైస్తవునికి సాదృశ్యం కనబడుతుంది. వారికి చాలా భక్తి గల వారే కనబడుచుండగా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారు ఉన్నారని చెప్పి మనము కీర్తన మనం చూసుకుంటాం. ఇదైనా నా చెట్టు ఎవరంటే క్రైస్తవులే. దేవుని వెతికినప్పుడు ఏ కాలంలో వెతికినా ఏ సమయంలో వెతికినా క్రైస్తవుడు ఫలించేది ఉండాలని, క్రైస్తవుని ఖచ్చితంగా ఫలించాలి. ఆ ఫలించినప్పుడే క్రీస్తు ఎప్పుడైతే ఏ విశ్వాసుడు ఆ పండు కనుగొనాలంటూ ఆ విశ్వాసం ఇంకా దేవుడు అధికంగా ఆశ్రయించడానికి అధికంగా జీవించడానికి అది కారణమవుతుంది. నేను నా జీవితంలో బాగా ఆశ్రయం ఉన్నప్పుడు నేను ఫలిస్తాను ఆయన, కష్టం ఉన్నప్పుడు నేను ఫలించను, నాకు దుఃఖం ఉన్నప్పుడు నేను ఫలించను, నాకు శ్రమ ఉన్నప్పుడు నేను ఫలించను కుదరదండి. దేవుడు వెతికినప్పుడు నీ నా జీవితం వెతికినప్పుడు వాళ్ళని ఆయన గమనిస్తున్నప్పుడు మనలో ఆయన పండ్లు కనుగొనాలి. ఆ యొక్క ఫలం అనేది మనలో చూడలేకపోతే మన జీవితం అంతా కూడా సున్నతో సమానం, జీవితంతో సమానం. నువ్వు ఆధ్యాత్మికంగా పరిచయంగా ఉండాలని, ఈ అభివృద్ధి వెతికినప్పుడు ఆ చెట్టే ఫలములతో ఉంటుందని ఆశపడ్డాడు యేసుప్రభు. ఆ చెట్టును ఏ ఫలాన్ని కనుగొన్నాడు, కానీ అంజీవృతి ఉన్న విశిష్టత ఏంటంటే ఏ టైంలో వెళ్ళండి ఒక పండేట ఉంటుంది అక్కడ, ఏ సీజన్ వెళ్ళినా ఒక పండేట దాని నుండి మనకి లభిస్తుంది. కానీ ఈ అంజీవృతి చెప్పితే ఫలములు ఏంటో కనబడిందో, ఆకులు నిండా ఉన్నాయి, చెట్టు అయితే వంగిపోయింది, ఆ చెట్టు అయితే వాలిపోయింది, కానీ ఫలములు ఎప్పుడైతే కనుగొనలేదో యేసుడు ఆ చెట్టును శపించాడు. కానీ చూడండి యోగాక్ష 15 మొదటి 2 చదవమా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని, నాలో ఫలింపని, ప్రతి తీగను, ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే, ఫలించు ప్రతి తీగే, మరి ఎక్కువగా ఫలింపవల్లని, ఎక్కువగా ఫలింపవల్లని, దానిలోని పనికిరాని తీగలను తీసివేయును, తీగలను తీసివేయును, నాలో ఫలింపని ప్రతి తీగ పారవేయబడును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవన్నని పనికిరని తీగ తీసేస్తాడు. ఇదేనా వాక్యమైన దేవుడు మాట్లాడుచున్నారు. ప్రతికూల సమయంలో కూడా క్రైస్తవులు ఫలించాలండి. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో విశ్వాసులైన మనము, దేవుని యొక్క సంతానం మనము, మన జీవితంలో దేవుడు వెతికినప్పుడు మనం ఫలములు కనుగొనాలి. ఆయన మనం వెతికినప్పుడు మన జీవితంలో అయినా ఫలాలు చూడాలండి. ఆయన ఎప్పుడైతే ఫలించేదిగా ఉంటామో మరి ఎక్కువగా ఫలించవద్దని మనలో పరిగ్రంతిగా దేవుడు తీసుకొస్తారట. ఫలిస్తున్నామా? దేవుని కవాక్యం ద్వారా నువ్వు ఫలించే వృక్షంగా ఉన్నావా? నువ్వు ఫలించే అందరికీ మాదిరి ఉన్నావా? లేక ఫలములు లేని అందరికీ ఉన్నావా? యేసుభా చూస్తే నువ్వు ఫలములు కనుగొంటే నిత్యము దేవుడు ఆశ్రయిస్తాడు. ఫలములు కనుగొనలేకపోతే అందరికంటే పట్టిన గతే మన జీవితం లభిస్తున్నాడు. ఈరోజు ఫలించే విశ్వాసీగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ ఫలించే విశ్వాసం ఎలా ఉంటారో కొద్ది విషయాలు మనము ధ్యానించుకుందాం. 4:16 నీవు పోయి, నీవు పోయి శుశానునందు కనబడిన, శుశానునందు కనబడిన యూదులందరినీ, యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి, సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము, నా నిమిత్తము ఉపవాసముండి, ఉపవాసముండి 3 అన్నపానములు చేయకుండి, 3 అన్నపానములు చేయకుండి నేనును, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము, ఉపవాసముండి ఉపవాసముందుము ఉపవాసముందుము ప్రవేశించుట, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా నున్నను, నేను రాజునద్దకు, నేను రాజునద్దకు ప్రవేశించదును, నేను నశించినా నశించదును, అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. ఇక్కడ సందేశం గమనిస్తే యూదులందరూ శ్రమలో ఉన్నారు, యూదులందరూ కష్టంలో ఉన్నారు. ఆ యూదుల యొక్క స్థానంలో ఇప్పుడు ప్రపంచంలో మనందరం కూడా చాలా కఠోరమైన కష్టంలో ఉన్నాం. ఈ కష్టం ఉన్నప్పుడు ఎస్తేరు, రాణి ఎస్తేరు
తన పినతండ్రికి చెప్తున్నాయి మనగా, నాయన నేను రాజు దగ్గరికి వెళ్ళాలి, రాజుతో నా విజ్ఞాపన చేయాలి, యూదులందరినీ కాపాడవలసిన ధర్మంలో బాధ్యత మన మీద ఉంది, కానీ ఆ యూదులను కాపాడిన రాజుతో కొన్ని విషయాలు చెప్పాలి, అది న్యాయ వ్యతిరేకంగా ఉన్నది, అది రాజుగా ప్రవేశించడం రాజు పిలిస్తేనే కానీ మనం వెళ్ళాలి కాబట్టి, కానీ ఆ వ్యతిరేకతలు ఉన్న సమయాన్ని అంటే ప్రతికూలతమైన సమయంలో అనుకూలతగా మారాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఇక రాణి పిలిపిస్తుందండి, మొట్టకైతే చెప్తున్నాయా మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఈ కరోనా వైరస్ ఎంతగా విజృంభిస్తున్న ఈ దినాల్లో ఈ కరోనా వైరస్ ఎంతో ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారండి, ఎంతమంది కన్నీరు కలిసి ప్రార్థన చేస్తున్నారు, ఒక్క పూర్తయిన సరే ఉపవాసం ఉండి మీ దేవుని సన్నిధిని మొరపెట్టావా, ఒక పూర్తయిన ఉపవాసం ఉండి కన్నీరు కలిసి నాయన నా దేశాన్ని కాపాడు, నా ప్రాంతాన్ని కాపాడు, మనందరినీ రక్షించాలని మొరపెట్టామా, ఒక పూర్తి ఉపవాసం ఉండి నీ కడుపు నడుచుకొని దేవుని ఇచ్చిన అంగరాచావా. ఇదేనని ఎస్పీఎల్ తీసుకున్నప్పుడు పైగా మన జీవితంలో ఆశీర్వాదం రావాలంటే, మన జీవితంలో మేలు కలగాలంటే, యూదులందరూ మరణం నుంచి తప్పించబడాలంటే, నేను రాజులను వెళ్ళాలి అంటే ఉపవాసం కలగా సాధ్యం అవుతుంది. కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మీరందరూ. నేను కూడా ఉపవాసం ఉంటాను, నా చెలికత్తులు ఉపవాసం ఉంటాం. ఇది సమయం కాదు, కానీ సమయం కానీ ఇక్కడ సమయంలో నేను పోస్ట్మాన్ చేయట్లేదు, కానీ నేను నా దేవుని అసలు విజ్ఞాపన చేస్తున్నా మొరపెట్టున్నాను. కన్నీళ్లు తెవించే వారి సంతోష జ్ఞానంతో పంటలకు వస్తారండి. ప్రతి ఒక్క విశ్వాస విలువ నువ్వు తెలియాలి, నీ జీవితం నీకున్న శక్తిని వెరగాలి, ఎన్ని గొప్ప కార్యం నువ్వు చేయగలవో నువ్వు వెరగాలి, నీ మోకాలకు ఉన్న శక్తి నీ పాత్రలు ఉన్న శక్తిని వెలిగితే నీ దేవుడు విడిచిపెట్టవు. ఈరోజు దేశము కాపాడవాలంటే, దేశము రక్షించబడాలంటే అది నీ నా చేతిలో ఉందండి, నీ నా చేతిలో ఉంది. భర్తలైన సందర్శించి ప్రార్థించేవాడు ఎవడైనా ఒక్కడైనా ఉంటే వాడి దేశాన్ని కాపాడుతానని దేవుని యొక్క వాక్యం రాయబడింది. నువ్వు ప్రార్థన చేయవు సుమా, ప్రార్థన చేయము మన దేశం బాగోవాలని కోరుతాం, ప్రార్థన చేయము మన దేశంలో అందరూ రక్షించాలని కోరుతాం, ప్రార్థన చేయము ఈ వైరస్ తొలగిపోవాలని కోరుతాం, ప్రార్థన చేయము ఈ కీడు మన జీవితంలో మన కుటుంబాలకు రాకూడదని కోరుతాం. అది ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రతికూలతమైన సమయంలో పలించేది ఉండాలండి. ఇక్కడ ఎస్తేరు యొక్క పరిస్థితి ఉంటే ప్రతికూలత అనుకూలత కాదు, ఎందుకంటే హామను పూర్తి కంకణం పెట్టుకుని రాజు ధర శాసనం రాయించాడు, రాజు శాసనం రాయించాడు, ఆ శాసనం ఎంత కఠినమైన శాసనం అంటే యూదులందరూ ఒకే రోజున క్రైస్తవులైన యూదులందరూ ఒకే రోజున చనిపోవాలని, ఆ యహోవాగ్దానాన్ని సేవించే యూదులను ఒకే రోజున మరణించాలి, 12వ నెల 13వ తేదీన చనిపోవాలి. ఇది శాసనము, చిన్న బిడ్డను మొదలుకొని పెద్ద వారి వరకు అందరూ మరణించాలి, ఇది రాజు విధించిన శాసనం అని. కానీ దాన్ని తిప్పి కొట్టాలంటే ఆ ప్రతికూలత సమయంలో ఉపవాసం ఉండి కన్నీళ్లు దాచి దేవుని వేడుకునే వ్యక్తులు కావాలని అది వేస్తే అంటున్నాయా, నా వల్ల సాధ్యం కాదు. నన్ను ఎందుకు రాజు ఈ స్థానంలో ఉంచాడు, నువ్వు ఎందుకు ఈ స్థానంలో నాకు పంపించాడు, దేవుడు నన్ను ఎందుకు పంపించాడు, ఇప్పుడు నాకు తెలుస్తుంది. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కష్టం నుంచి దేవుడు తొలగించాలంటే, నీ కష్టం దేవుడు తప్పించాలంటే, నువ్వు ప్రార్థన చేసే విశ్వాసం ఉన్నాడు, కన్నీని కాచి దేవుడు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే రాస్తాడు, కష్ట కాలంలో వారు నాకు మొరపెట్టి నేను వారి కష్టం చేయని వారిని విడిపిస్తా అంటున్నాడు. విస్తయం చేస్తున్న గొప్ప పని ఎంత గొప్ప పని చేస్తా, మూడు రోజులు ఏ రీతిగా ఫలించలేని యొక్క కాలంలో, ఫలములు దొరకలేని యొక్క కాలంలో విస్తయం చేసిన ముఖ్యమైన పని ఉపవాసంతో దేవుడు వేడుకుంది, కన్నీరు కార్చింది, ప్రార్థన చేస్తుంది. యూదులు పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ ప్రార్థన చేస్తారు, అందరి మన దేవుడి దగ్గర ఉన్నారు, అందరి మన దేవుడి దగ్గర ఉంది. ఏదైతే ఒకే రోజున యూదులందరూ చనిపోవాలని దేవుడు రాజు శాసనం రాశాడు, ఆ శాసనాన్ని తిప్పు కొట్టడానికి దేవుడు ఎస్తేరు వాడుతున్నాడు. ఎస్తేరు ఏమైనా ఉద్యోగస్తురాలా, ఎస్తేరు ఏమైనా చదువురా, ఎస్తేరు ఏమైనా ధనవంతురాలా, ఎస్తేరు గొప్ప భాగ్యాలు, గొప్ప భౌతిక భాగ్యాలు కలిగిందా, కాదండి.
ఒక సామాన్యమైన స్త్రీ, వారికి ఎన్నికలైన స్త్రీ, ఆ తన పిల్లలు నేర్పిన ఏకైక విద్య ప్రార్థన, భక్తి, స్తుతి, దేవుని ఆరాధించి నేర్పించారండి. ఈ రాత్రి నువ్వు ప్రార్థిస్తే, ఈ రాత్రి నువ్వు స్తుతిస్తే దేవుడు భద్రలు పడతాడండి, సంఖ్యను తొలగిస్తాడు, చెల్సడక బంధువులు తీసివేస్తాడు. నీ ప్రార్థనలో ఉన్న పవర్, నీ ప్రార్థనలో శక్తిని పెరిగితే నీ దేవుడు విడిచిపెట్టవండి. నువ్వు ఫలించాలంటే, నువ్వు ఫలించాలంటే ఉపవాసం ఉండి ప్రార్థించాలి. నువ్వు ఫలించాలంటే నీ జీవితంలో ఉపవాసం కన్నీరు కాల్చాలి. విస్తేరు ఫలించేందుకు ఉన్న కారణం ఉపవాసం దేవుడు పెట్టుకున్న ఆయన నా దేశాన్ని కాపాడు, నా యూదులను కాపాడు. అయ్యా ఎందుకని యూదా గోత్రపు సింహమా, ఆ యూదా వంశం నుంచి యేసులో రావాలండి. ఆ యూదా వంశం యేసులో రావాలి, యేసులో జన్మించాలి, యేసులో మరణించాలి, యేసులో పుణ్యతలు అవ్వాలి, విశ్వ క్రైస్తవులు అందరినీ ఆయన రక్షించాలి. లోకానికి రక్షణ రావాలంటే యేసులో జన్మించక తవ్వదండి. కానీ మొట్టమొదటిలోనే పురుషత్వం ప్రయత్నిస్తారు, కానీ అది ఆమెను వల్ల కాలేకపోయినాయి. ఆమెను ఏ ఉరికి అయితే మధ్యకైతే కోసం తీసాడు, ఆ 50 మూరలు ఎత్తిన ఉరికి మీద ఆమెనే ఉరికి పడ్డాడు. ప్రతికూలతను అనుకూలతగా మార్చేవాడే సజ్జీవైన మన దేవుడు. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు పలిచేరిగా కష్టకాలంలో శ్రమకాలంలో నా దేవుని దగ్గర ఉపవాసం నేను ప్రార్థన చేస్తాను అని మోకరిస్తే నువ్వు ఫలించేది అభివృద్ధిగా మార్చుతావు. నువ్వు ఫలించే అభివృద్ధిగా మారగలవు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా ఇది నా పని కాదు, నా దీన్ని కాదు అంటే ఫలించలే ఫలించలేని అందరూ చెప్పిన ఉంటావు. ఏదైతే ఉంటావో అది నీ చెప్పి నీ చెప్పలో కాలం కానీ కాలంలో దేవుడు మెచ్చుతున్నప్పుడు నీ జీవితంలో ఫలములు కనుకున్నాడు. క్రిస్టియన్ దేవుడు ఎత్తున్నాడు. ఈ కష్టకాలంలో, ఈ శ్రమకాలంలో యూదులందరినీ రక్షించవలసిన కాలంలో ఎస్టేర్ చేసిన ఉత్తమైన పని మోకాలు వేసింది. నాయన నా వల్ల కాదు, నాయన నేను చేయలేని శక్తిహీనాలను ఆయన నీకే అర్పిస్తున్నా, నా కార్యం నువ్వే చేయలేనా, నా యూదులు నువ్వే కాకపోయినా అని దేవుడు కన్నీళ్ళు దంచబడుతున్నాను. ఈ రాత్రిని ప్రార్థిస్తే ఈ వైరస్ తెలిపిస్తాడు. ఈ వైరస్ తెలియకోవడానికి నీ ప్రార్థన నేను కోరుతున్నాడమ్మా. ఈ వైరస్ తెలియకుండా నీ ప్రార్థన నేను కోరుతున్నాడమ్మా. నా ప్రార్థన ఏముంది పాస్టర్, నేను మామూలు చదువుకోలేదండి, నాకేమీ విద్య లేదండి, నాకు అది లేదండి, ఇది లేదని ఏర్పాటు చేయండి. నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న బలముని దేవుడు చూడాలని ఆశపడుతున్నాను. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడండి. నీ ఇంటిలో ఉన్న కష్టం తెలియకోవడానికి, నీ ఇంటిలో ఉన్న బాధ తెలియకోవడానికి, నీ ఇంటిలో ఉన్న వ్యాధి తెలియకోవడానికి పాస్ట్ గారు వచ్చి ప్రార్థన చేస్తే కాదండి. నువ్వు మోకరించి ఉపవాసం ఉండు, నువ్వు కన్నీళ్ళు తెచ్చి దేవుని వేడుకో, దేవుడు నీ కష్టం తొలగిస్తాడు, నీ సంఘం తొలగిస్తాడు. ఆయన పాదాలు పెట్టుకుని బతుకు, ఆయన నా కుటుంబాన్ని బ్రతికించారు, ఆయన నా కుటుంబాన్ని లేవనెత్తారాయన, నా కుటుంబంలో నా బిడ్డను స్వస్థపరచు, నువ్వు ప్రార్థన చేయి. నూతనమైన కార్యం చేస్తాడు. ఈరోజు మొత్తం సాటి వాడు ప్రతికూలత సమయంలో దేవుడు ఆ పనులను వెతికినప్పుడు నువ్వు పని చేయకుండా ఉన్నావు. ఇస్తే పని చేయాలి, ఇస్తే యూదులందరినీ కాపాడు. ఏ రోజైతే రాజు శాసనం రాశాడు ఆ రోజు ఆ శాసనం కొట్టివేయబడింది. అది చూసి తట్టుకోలేక ఆ యొక్క హామాన్ వెళ్ళి తన ఉనికి మీద ఊరి తీసుకున్నాడు. రెండో ఎగ్జాంపుల్ దేవుడు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. నా రెండో ఎగ్జాంపుల్ యోబు. దేవుడు అంతర్గతం ఎందుకు ఎడగతే పండ్లు కనబడలేదు, అది సీజన్ కాదు, అయితే దేవుడు వెతికాడు అంతర్గత పండ్లు కనబడలేదు. ఇక్కడ యోగి యొక్క లైఫ్ లో కూడా దేవుడు ప్రతికూలత సమయంలో యోగి యొక్క చిన్నతో ఫలిస్తుందా లేదా అని వెతికాడు. సాతాను దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు.
యోగులు నాలుగు నష్టాలు కలిగించారు. ఒకటి ఆస్తి నష్టము, వ్యాపారం తీసే వ్యాపారం తీసి పరిచయం. రెండోది పిల్లల నష్టము, కొడుకులను కూతురు కొడుకులందరినీ దేవుడు సాతాన్ని తీసేశాడు. ఒకే రోజున కొడుకులందరూ చనిపోయింది, వ్యాపారం ఒకే రోజున పోయింది, కొడుకులందరూ ఒకే రోజున పోయారు. ఒళ్ళి నిండా రోగము, ఒంటి నిండా కొడుకులతో వ్యాధులు చెందారండి. నాలుగోదిగా భార్య వలన పోదు, ఎందుకు వచ్చిన బతిన నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నీ వల్ల నాకు శాంతి లేదు, నీకు శాంతి లేదు, నువ్వు నీ దేవుని విడిచిపెట్టవు, ఎంత కీడు చేసినా నీ దేవుని వదలు, నువ్వు ఇంత అపకారం చేసిన నీ దేవుని విడిచిపెట్టవు, ఎందుకయ్యా దేవుని ఆరాధిస్తావు, చచ్చిపో, నీ జీవితం నువ్వు చచ్చిపోదు, నా జీవితం బతుకుతుందని చెప్పి తన భార్య పోరు. నాలుగు విషయాలు దేవుడు పాపం చేయలేదు. ఈ ప్రతికూలత సమయంలో యోగంటున్న మాట, నా తల్లి కల్పన వచ్చి నేను దిగంబరికి వచ్చాను, దిగంబరికి వెళ్తాను, ఎగోవ ఇచ్చాను, ఎగోవ తీసుకుని ఎగోవ నామలకు స్తుతి కలుగునగాక. ఆయన నోటి మాటలతో కూడా పాపమో, ఆయన నోటి మాటలతో పాపం. చిన్న కష్టం వస్తే దేవుడు ఎక్కడున్నాడండి, చిన్న బాధ దేవుడు ఎక్కడున్నాడు, నా కుటుంబాన్ని ఏం చేశాను, నా కుటుంబానికి నాకు ఇన్ని శోధనలు, ఇన్ని సమస్యలు, నా పిల్లల జీవితం బాగలేదు, నా కుమార్తె జీవితం బాగలేదు అని ప్రతిరోజు తల్లిదండ్రులు ప్రతిరోజు వేధిస్తూనే ఉన్నామండి, దేవుడికి ఆయాసం కలుగు చేస్తూనే ఉన్నాం. కానీ దేవుడు వెతుకుతున్నాడు, నీ లైఫ్ లో ఫలించాలి, నీ లైఫ్ లో చూడాలి దేవుడు, దేవుడు నీ చిత్ర ఫలాలు కనుగొనాలి. ఆయన వెతికినప్పుడు నువ్వు ఫలించే ఉంటే దేవుని స్తోత్రం, ఫలించలేకపోతే ఈరోజు అంగీకరించిన పట్టిన గతే మంచిన పడుతున్నాడు. కష్ట కాలంలో యోగంటున్న తర్వాత ఏడుసు చెప్తున్నాడండి, నేను నా దేవుడు ఏమనగలను, తన బాధ చేయొచ్చు, నా దేవుడు ఏమనగలను, నా తల్లి యొక్క కల్పన వచ్చి నేను ఏమి లేని వాడికి వచ్చానయ్యా, ఏమి లేని వాడికి వచ్చాను, ఈ లోకంలో దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఇప్పుడు అన్ని తీసుకున్నాడు, నేను ఏం మాట్లాడగలను, ఎక్కువ ఇచ్చాను, ఎక్కువ నామలు చూపించగలను. ప్రతికూలత సమయంలో యోగులోతుంది పాపము మాత్రం రాలేదు, యోగులోతుంది సడుకొని రాలేదు, యోగులోతుంది తిట్టుకొని రాలేదు, యోగులు చిరాపడి రాలేదు, యోగు దేవునికి స్తోత్రాలు తెలుస్తున్నాడు, దేవునికి రమని కనిపిస్తున్నాడు. అయ్యా ఈ ప్రతికూలత సమయంలో కూడా నేను స్తుతించే మనసు నచ్చాయి, ఈ ప్రతికూలత సమయంలో కూడా నేను ఆరాధించే మనసు నచ్చాయి, ఈ ప్రతికూలత సమయంలో కూడా నీ నామలో ప్రార్థన చేసే మనసు నచ్చాయి. ఎవరైతే నేను తీసేస్తాను పరిస్థమా, ముఖం ఆయకులు అయిపోతుంది, పరిస్థితి మారిపోతే మన మొక్కలు ఎవరు చూడలేదు, ఎక్కడ నేను టెన్షన్ తెచ్చుకుంటాను, ఎక్కడ నేను టెన్షన్ పెట్టుకుంటాను, లైఫ్ ఎక్కడ అయిపోయింది, అమృతికి ఎక్కడ అయిపోయింది, అది లభోదీపం చేస్తాం, కానీ ఉద్యోగం చేసుకుంటాను. మీ కష్టకాలంలో దేవునికి స్తుతులు చెల్లించు, మీ శ్రమ కాలంలో దేవునికి స్తోత్రాలు చేయి, మీ వ్యాధులు కలిగిన స్థలం దేవుని నామాన్ని కనపరచు, అప్పుడు దేవుని వినిపిస్తాడు. యోగుని దేవుడు చేశాడా, యోగి యొక్క విశ్వాసానికి పరీక్ష, యోగి యొక్క నమ్మకానికి పరీక్ష, యోగి తన దేవుడిని ఎక్కువ కనపరిచాడు కాబట్టి లాస్ట్కి వచ్చినప్పటికీ రెండంతల ఆశీర్వాదాలు, ఎంతైతే వ్యాపారం లేదు దానికి డబల్ ఆశీర్వాదం దేవుడు ఇచ్చారండి, బిడల విషయంలో దేవుడు కలిగిన బిడల మళ్ళీ దేవుడు ఆశ్రయించాడు. యోగి ఇన్ని కష్టాలను కూడా తన భార్యను విడిచిపెట్టలేదు, తన భార్యను వదలలేదు, భార్య అయితే అనేకమైన దోషకర మాటలు మాట్లాడింది కానీ యోగు తన భార్యను ప్రేమిస్తూనే వచ్చాడు. ఈరోజు కాలం కానీ కాలంలో యోగు ఏం చేశాడని ఫలించాడండి. దేవుడు వెతికినప్పుడు యోగులో తూర్పు కనబడ్డాయి, యోగులో ప్రేమ కనబడింది, యోగులో క్షమాపణ కనబడింది, యోగులో దయాకులు కనబడింది, యోగు తన భార్యను హక్తి కొని జీవితం కనబడింది, యోగు తన దేవుడిని ఎక్కువ ప్రేమించే మనసు కనబడ్డాడు. అది పండ్ల కాలము కాదు కానీ దేవుడు అంజూరు చెట్టును చూశాడండి, పొలము దొరకలేదు. ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తే ఒకవేళ నీ వ్యాపారం నష్టపోయిందాము, నువ్వు అనేకమైన కష్టాలు ఉన్నాము, అనేకమైన సమస్యలు ఉన్నాం, అనేక పుణ్యాలు ఉన్నాం, దేవుడు నేను వెతికినప్పుడు మీలో పొలము కనుగొన్నాడు. నా మూడు ఎగ్జాంపుల్,
శద్రకును మేషకును అభిజ్ఞయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఈ వలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరింపమనియు తెలుసుకోను. మీరు ఎవరు వస్తున్నారు కదండి, అనుభవం లేదు. మీరు ఎవరిస్తున్నారు? ఇక రాజు అంటున్నాడయ్యా, మీ దేవుని విడిచిపెట్టండి, నన్ను సేవించండి, మీ దేవుని విడిచిపెట్టండి, నాకు దండం పెట్టండి అని అన్నప్పుడు వారు అంటున్నారండి, దేవుని అంటున్న లక్ష్యం ఏంటంటే ఆ వారి సర్వశక్తులైన దేవునికి తప్ప మరి ఎవరికి కూడా వారు ప్రార్థన చేయరు. ఎవరికి వంగి నమస్కరించరండి. అందుకంటే ఎందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. ఈ ప్రతికూల సమయంలో మా జీవితంలో మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షణ పోయిన పర్లేదు, నేను మా ప్రాణం పోయిన పర్లేదు, నువ్వు చెప్పిన పని మాత్రమేమో చేయమో. ప్రతికూల సమయంలో దేవుని ఆరాధించడానికి, ప్రతికూల సమయంలో దేవుని కోసం నిలబడడానికి ఒక పక్కన అగ్నిగుండము, వేడంత వేడిగా అగ్నిగుండము కళ్ళకు కనబడుతుంది, పూర్తిగా కాలుతున్నది, వేడి సెగలు తగులుతున్నాయి. మరొక పక్క రాజు దగ్గర నిలబడినారు కొన్ని లక్షల మంది తాను మార్చుతూ ఉన్నారు. మీరు ముగ్గురే నిలబడి చూస్తున్నారయ్యా, మేము భయపడమయ్యా, మా దేవుడు మమ్మల్ని రక్షించడము. ఇక్కడ ఐదు విషయాలు మాకు కనిపించారు. ఒకటి, వారు దేవుని కనుక జీవించారు. రెండవది, వారు దేవుని యొక్క మార్గమే నిలబడ్డారు. మూడవది, వారు దేవుని యొక్క తోడు కనుక జీవించారు. నాలుగవది, వారి యొక్క జీవితంలో దేవుని కోసం నిలబడాలని తీర్మానం చేసుకున్నారు. ఐదవది, మేము బ్రతికితే మా దేవుని కోసం బ్రతుకుతాము, మేము చనిపోతే మా దేవుని కోసం మేము. ఐదు విషయాల్లో దేవుని నామాన్ని కనపరిచి చేసుకున్నారు. దేవుడు అందరిని చూస్తున్నప్పుడు అక్కడ యూదులు, వీరితో పాటు యూదులు చాలా మంది ఉన్నారండి, యూదులు చాలా మంది ఉన్నారు. మన అందరూ కూడా ఎందుకంటే వదిలే దేవుని విడిచిపెట్టి దేవుడు ఆమె ప్రాణాలు పోతాయి, మీరు మంచి అందరూ ఉన్నారు, మీరు కాలిపోతున్నాయి వద్దయ్యా అన్నప్పుడు మీరు మాట్లాడకండి, ఇది మా విశ్వాసమైన పరీక్ష, మా నమ్మకమైన పరీక్ష. ఇప్పుడు మేము తేల్చుకోవాలి మా దేవుడు అలాగే ఇలా అవసరం లేక మా దేవుని మేము అవమానపరిచే వారు ఉన్నాము. వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి దేవుడు వారి కోసము నిలబడ్డారు. ఈ రాత్రి నువ్వు దేవుని కోసం నిలబడే వ్యక్తిగా ఉంటే దేవుడు నిలబడ్డారు. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో దేవుని కోసం నిలబడే వ్యక్తిగా విశ్వాసీగా ఉంటే దేవుడు నీ కోసం నిలబడుతున్నాడు. నా కుమార్తె యొక్క ప్రార్థన చూద్దాం, నా కుమారు యొక్క ప్రార్థన చేస్తుంది, నేను వారి ప్రాంతాన్ని కాపాడుతాను, వారి ప్రాంతాన్ని రక్షిస్తాను. అది అంజోలకు పండ్ల కాలము కాదు, సీజన్ కాదు. ఆ సీజన్ కాని సమయంలో ఏ దూసులు కనుగొలు కాదు, కానీ ఆ సీజన్ కాని సమయంలో దేవేస్తే పెట్టాడు పొలాలు దొరుకుతాయి. ఆ సీజన్ కాలం టైంలో యోగులు పెట్టాడు పొలాలు దొరుకుతాయి. ఆ సీజన్ కలిసి సమయంలో శద్రక్ మేషక్ అభిజ్ఞం వచ్చినాడు. ఈ ఆట మింగి ఈ కరోనా వైరస్ వ్యాపారాలు మన స్త్రీలు బయటకు వెళ్తారు, ఆ పనులు లేదు. ఆర్థికమైన సమస్యలు, మానసిక ఒత్తిడి, పిల్లలకు అనారోగ్యతయితే ఎక్కడ చూపించుకునే స్థితిలో ఉన్నాం మన జీవితాలు. పదవి చేతికి ఉన్నావా, పని పనికి ఉన్నావా, దేవుని గణపరిచేసి కొన్నామా, దేవునికి గణపతి చెయ్యండి కొన్నాము. రాత్రి ఎన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం.
నువ్వు కలిస్తే దేవుని గొప్ప చేస్తాను, నువ్వు కలిస్తే దేవుని ఇంకా ఉన్నతమైన స్థానం, నువ్వు కలిచలేకపోతే దేవుని గ్రామానికి అవమానం చేస్తాము, దేవుని గ్రామం దుఃఖిస్తాము, దేవుని గ్రామం కూడా శ్రమకాలంలో వ్యాధులు కలిగే స్థితిలో ఎరుసలేము యొక్క యాత్రలో అనేకమైన కష్టాలు, అనేకమైన సమస్యలు, అనేకమైన దెబ్బలు, అనేకమైన అవమానాలు, అనేకమైన వ్యాధులు చెందిన యేసుప్రభువు జీవితం ఫలించడం దేవుని మనం గొప్ప చేస్తాం. ఈ రాత్రి ఆయన బిడ్డలుగా ఆయన కుమారుడు కుమార్తెగా మనం ఫలిద్దాం. దేవుని జరుపుతుంది ఆత్మ ఫలమే మనలో ప్రేమ, సంతోషము, సమాధానము, శాంతము, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఈ పని ఒక్క పనులండి, ఆత్మ పనులండి, తొమ్మిది పరాలు వచ్చినాయి. ఈ రాత్రి పని చెల్లితో నిన్ను చూసి నా కుమారుడు ఫలిస్తున్నాడు, నా కుమారుడిని ఆశ్రయిస్తాడు, నా కుమార్తె ఫలిస్తుంది, నా కుమార్తె అంటే దేవన ఆశీర్వాదం మన అందరికీ. పరిశుద్ధులు, 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 పరిశుద్ధులు అని నిత్యము వివేల దూతలతో కొనియారు వచ్చిన మా పరిశుద్ధ తండ్రి, ఈ రాత్రినైనా మార్పుగా కుటుంబాన్ని పాసం సాగిస్తున్నాను. ఈ రాత్రి నీ అద్భుతమైన కార్యాలు తంట్లో కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాయని, ఈ రాత్రి నేను నిబిడలని తాకమని ప్రార్థిస్తున్నాను. రాజా అంకెలు చెట్లు పండుకోవడం కాదు నైనా, కానీ ఆ ప్రతికూలత సమయంలో దాని నుండి ఫలమును ఆశించాడు రాజా. ఈ రాత్రి ప్రతికూలతమైన పరిస్థితిలో ఉన్న మా జీవితాలు తండ్రి, ఈ కరోనా వైరస్ తరఫున ప్రపంచం అంతా తరఫున వ్యాధి చెందుతున్న దినాల్లో రాజా క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగానైనా నేను కలిగిన సంతానంగా ఫలం చరిత్రగా ఉన్నామా, లేక ఫలముల రీతిగా ఉన్నామా రాజా? నువ్వు మార్గదర్శన తండ్రి, నీ మాటలో జీవమున్నదయ్యా, నీ మాటలో సత్యం ఉన్నది, నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో గొప్పతనం ఉందే శ్రీస్తున్నాను తండ్రి. ఈ రాత్రి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయనని రాజా ఎస్తే యొక్క జీవితం నుంచి మార్గదర్శనా రాజా. యోగు శ్రమ కాలంలో నేను కృంగిపోకుండా అయ్యా నీ కోసం నిలబడినట్టు ప్రతయ్యా, ఆ ప్రతికూలత సమయంలో నా తల్లిగారు దిగంబరి వచ్చాను, నేను దిగంబరి వచ్చాను, ఎగవ ఇచ్చాను, ఎగవ తీసుకుని ఎగవ నా స్థుతి కలుగుని గాక అని నామను కనపరిచిన తిరుగుతూ మా జీవితం కనపరిచిన తీరుతాను దాచి దాదా తరఫున ఈ రాత్రి తరఫునయ్యా శత్రుఘ్నేశ్వరికి అభివృద్ధి జీవితాన్ని అని ప్రభాతాన్ని నువ్వు ఆశ్రయించిన ఆ ప్రతికూలత సమయం నీ కోసం నిలబడ్డానయ్యా. ఎన్ని శ్రమలు వచ్చిన తరఫున నీ కోసం నిలబడ్డాను తరఫున అయ్యా. అగ్నిగుండంలో తరఫున ఏదంతా వేడి మరి అగ్నిగుండం పడవేసినా సరే అలాగే అగ్నిగుండం చూసి భయపడలేదు ఆయన. వ్యాధి చెందిన తరఫున నాలుగో వ్యక్తిగా ఉండి వారిని విడిపించడానికి స్తోత్రాలు రాజా. ఈ యొక్క అగ్నిగుండం వల్ల తరఫున ఈ కరోనా వైరస్ తరఫున విజృంభిస్తుండేగా రాజా, ఈ అగ్నిగుండం తరఫున ఈ కరోనా వైరస్ తరఫున ప్రతి వారి యొక్క జీవితాల్లో ఏడుగునవుతున్నాయి ఆయన. అయ్యా కనికరించనయ్యా, మా దేశాన్ని స్వస్థపరచనయ్యా, మా గ్రామాన్ని స్వస్థపరచనయ్యా, మా ఊరిని స్వస్థపరచనయ్యా, మా ప్రజలను స్వస్థపరచనయ్యా. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేశము పాడైపోకున్నట్లు ప్రకారములు తిట్టవచ్చినప్పుడు మతశం నిలిచినప్పుడు తగిన వాడు ఎవరైనా ఎంత విచారించాలని ఒక్కరే కనబడదని మీ వాక్యాలను సెలవుచ్చున్నావు. ఆ ఒక్కరి స్థలం మేము నిలబడుచున్నామయ్యా, ఆ ఒక్కరి స్థలం మేము ఒక్కరికి బాధ చేస్తున్నాం. మా దేశానికి స్వస్థ దైత్యం ప్రార్థిస్తున్నాను, మా దేశాన్ని బాగు చేయలేకపోతున్నా అయ్యా. భారతదేశం ప్రభా రక్షించమని ప్రార్థిస్తున్నాను, భారతదేశం అంగళ చేపిడ్డలుగా ప్రతి వారిని తరపు స్తోత్రాలు. ఈ కరోనా వైరస్ నా ఏసునామలో లయమైపోను గాక, ఈ కరోనా వైరస్ ఏసునామలో నాశనమైపోను గాక అయ్యా. మా దేశంలో ప్రతి ఒక్క రోగస్తులు బాగుపడదు గాక, మా దేశంలో ప్రతి ఒక్క అస్వస్థ నుంచి ఏసునామలో విడుదల కలుగును గాక. నీకు స్తోత్రాలు తల్లి అయ్యా. శాంతి దూతలు పంపించనయ్యా, సమాధానం ఇంటి సమాధానం తెచ్చిన, ఆర్థికంగా నష్టం వచ్చిన మేడం, వ్యాపారాన్ని కళ్ళని బలపడించిపోతున్నా, కుటుంబంలో వేదన, బిడ్డల యొక్క చిత్ర వేదన అయ్యా, సమస్యతో ఉన్నాయా
కలుగుతూ ఉన్నాయా, కనికరించలేని స్తోత్రాలు తల్లి. అయ్యా భారతదేశం అట్లే కాకుండా ప్రపంచ దేశాన్ని పాసం పెడుతున్నాం అయ్యా, వివిధ ప్రాంతాల్లో చేరిపోయిన మా పిల్లలను ఈ పాసం సాగిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి నా యేసు యొక్క రక్షణను కంచె ఉంచబడిన గాక, ప్రతి వారి కుటుంబానికి నా యేసు యొక్క రక్షణ భాగ్యము ఉంచబడిన గాక. ఏ కుటుంబంలో శ్రమతనయా మరణ దూత ప్రవేశించకుండా నా యేసు నామములతో ప్రభా కంచె వేయబడిన గాక. నీకు స్తోత్రాలు తల్లి, నీకు స్తోత్రాలు ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం తల్లి, విడుదలతో ప్రకటిస్తున్నాం అది వినిపించాలి. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందలు తల్లి ప్రభా. ఈ రాత్రి నైపు ఈ కుటుంబాన్ని మీకు కలికరించి మా ప్రార్థిస్తున్నాయన. బంధకాల్లో ఉన్నారు ఆయన, విడిపించండి అయ్యా. సంఖ్యలతో ఉన్నారయ్యా, సంఖ్య నుంచి తప్పించండి అయ్యా. నా యేసు రక్తముతో నేను ప్రభా ఈ భారతదేశం కడిగి వేయబడి గాక. నా యేసయ్య కాచిన రక్తములతో తన ప్రభా స్వస్థత దయచేయబడి గాక. నా యేసు యొక్క రక్తం పరిపూర్ణత తన ప్రభా ఈ భారతదేశ ప్రపంచ యావత్తు నింపబడి గాక. అయ్యా అమెరికా దేశంలో తన విచ్చిన మరణము నా యేసునామలో లయమైపోను గాక. స్తోత్రాలు. ఈ రాత్రి ప్రార్థన చేయడం కృప చూపించిన పనులు అయ్యా, వారం రోజులైనా పరిశుద్ధ వారంలో ఈ ఆలయంలో ప్రవేశించిన పోతున్నాం. క్షమించండి అయ్యా, ఎంతో ఆశపడ్డామయ్యా, ఎదురుగా తను స్థుతించాలి కనపరచాలని ఆశపడ్డాం. మా ఆశ తెలిపత అయ్యా బొమ్మ చేయబండి అయ్యా, ఈ రీతిగా మీ స్థుతిస్తున్నాం. కలికరించండి, కాపుదలు తెచ్చండి మా మా యొక్క గ్రామాన్ని, అయ్యా మా సంఘాన్ని, నీ నమ్మిన బిడ్డలను, మా ప్రాంతంలో ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. మీ కృత బలపరిచి దేవుడు మెండుగా కలుచి నడిపించి వేస్తున్నామని అని వెళ్ళకొచ్చినాను తల్లి. నీ నామపరిచి వచ్చిన మీరు ఆచి వచ్చిన కదా, నీ చిత్ర పనులు నెరవేర్చిన పని మాకు కావాల్సిన ధ్యానం తెచ్చి మనసులో నీకు సంచుకోవాలని క్షమించండి. మన సోదరు తప్పించి ఎందు లాక్ష్యము శక్తి బలము మహిమ నిరంతరం తెల్లామే. మన పరుతండి అయిన దేవుని ప్రేమయు కుమారు రక్షణ విమోచకులను యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసం కుడి వచ్చిన సంగమంతిత్వం ఈ భారతదేశం యావత్ మీద సాకంతుడిగా ఉండి ఆశించి దీవించిన గాక.